Judge. భారతదేశంలో జనాభా 100 కోట్లు అంటే ఉత్తినే అనుకున్నా, అంతా బస్సులోనే ఉన్నారు. కర్నూలులో మనుషులు మంచోళ్ళని మా బామ్మ చెప్పిందండి. మిమ్మల్ని చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఇంటి పేరు తెనాలి, ఒంటి పేరు రామకృష్ణ. మరేమో చదువుకుందామని వసాపురం వయ్య వంకపాడు వచ్చానండి. చేతికేనరా నిదాయితులున్నాయి, కట్టుకొచ్చావా కొట్టు తెచ్చావా? సింహాచలం, భద్రాచలం, తిరుపతి, షిరిడి, అన్నవరం. శ్రీశైలం ఎట్లాదా? ఎట్లాకా సార్ ప్లేస్ లేక సినిమా పోదామా గ్రౌండ్ పోదామా లైబ్రరీ పోదాం? వద్దులే ఇంటికి పోదాం. ఏంటి బా ఈ మధ్య కనపడటం లేదు? అమ్మాయిల కాలేజే కాదు, ఈ అమాయకుల కాలేజ్ కూడా పట్టించుకో పదా. నాడు ఏరా బ్లడ్ క్యాంప్ అనౌన్స్మెంట్ వచ్చిందా? అడిగింది అనౌన్స్మెంట్ రా, బ్లడ్ కాదు. ఎక్కడ రౌండ్? నమస్తే, కూర్చోండి. మీరు చెప్పండి మీ ప్రాబ్లం. చెల్లికాదే, స్వైన్ ఫ్లూ అని భయపడుతుంటే ఇంజక్షన్ వేస్తే సరిపోద్ది. చెల్లన్నాను కదా అని ఇంజక్షన్స్ రాసేయకండి డాక్టర్, టాబ్లెట్స్ రాసివ్వండి. రాత్రి ఒకటి పొద్దున ఒకటి మింగేస్తాను, ఆయిల్ తగ్గించేస్తాను, రాత్రికి పెరుగన్నం తినేస్తాను. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, అప్పటికీ తగ్గకపోతే మీ దగ్గరికి వస్తాను. ఎందుకు? అదేంటి బ్లడ్ మొత్తం లాస్ట్ వీకే పంపాం కదా. బ్లడ్ ఇంకా చెరగపోవడం ఏంట్రా? ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏమైందన్నా? ట్యాంక్ ఎక్కువైందిరా. చెప్పానా డాక్టర్, ఆర్ఎంపీ మాపులో చెక్. నీ పేరు చెప్పలేదు. హలో, ఎప్పుడు, ఎక్కడ? సూర్య, మన రూమ్ లో వేసి కాలేజ్ కూర్చో. అన్న ఏమైంది? కాలేజ్ దగ్గర గొడవలు అంటారా? గొడవలా? నువ్వే కదా? నువ్వా కాదా చెప్పు. ఎందుకు కూర్చున్నావురా? గుద్దేసి వెళ్ళిపోతావరా? గుద్దేసి వెళ్ళిపోతావా? బాగు, నీ పని చెప్తావు. ఒకసారి చుట్టుపక్కల కడితే అన్న అనుకో. నేను నైట్ వెళ్తూనే ఉంటా, మీరు వెళ్ళిపోండి. గొడవ
ఏమని చెప్పారా? ఏంట్రా కోడికోత ముందు నీ కాగ్గోల సెల్ పెడుతుందిరా డాక్టర్ని కలిసిద్దాం. అంత వరుస బాధన ఎవర్రా? నా డార్లింగ్ మామా, నాకు రోజు కొంత వస్తాయి. ఆ నా డార్లింగ్ నీకెందుకు పంపిస్తుంది? కష్టవాడికి ఎవరో దగ్గర రాజు. బాబు ఎక్కడికి? అలౌ లేదు, లోపలికి బెడ్ తీసుకెళ్తున్నారు. ప్లీజ్ సైడ్ ప్లీజ్ సైడ్ ఉండండి. బాబు ఎక్కడికి? లోపలికి వెళ్ళకూడదు. ఎమర్జెన్సీ కేసు దెబ్బ తగిలింది. ఏమి లోపల ఏం జరుగుతుంది? లోపలికి బెడ్ తీసుకెళ్తున్నారు ప్లీజ్. సివియర్ గా ఉంది కండిషన్, యాక్సిడెంట్ అయింది, కొంచెం పోవాలి. హలో ఆంటీ. ఏం కాదండి, అడ్మిట్ చేస్తున్నారు, చిన్న దెబ్బ మీద నేను చూసుకుంటాను. మేము ఇప్పుడే అడ్మిట్ చేసి బయటకు వచ్చాను. వస్తున్నా. ఆంటీ అంటాడు, ఆటో వాడి నెంబర్ ఉందేంట్రా? క్యాంప్లో బ్లడ్ పోవడానికి కారణం వాడే. యువ రక్తం కదరా, మరుగుతుంది అనుకుంటాం, కానీ దాని కుట్రతో నెత్తుట్నే కాల్ చేసింది. అర్థం కాలేదా? బాధ్యత భారమైంది, నిజం నిట్టూర్చింది. మత్తులో ఉన్న మైండ్ కదా, పశువుకు దగ్గరవుతున్నా పట్టలేదు, ఫ్రెండుకు గాయం చేస్తున్నా ఆపలేదు. వాడి కడుపు నిండుతుంది అనుకున్నాడు, అంతే, వాళ్ళ ఆశయాన్ని కూడా రోడ్డుకి ఇచ్చింది. పరువుని ఇదిగో ఇలా నలుగురిలో నిలబెట్టింది. పశ్చాత్తాపాన్ని శిక్షని మించి పాపం చేశాడు రా వాడు. ఎక్కడున్నారా? కాలేజ్ గొడవ చేస్తున్నా, తొందరండి. హలో, ఎప్పుడు? ఎక్కడా? సూర్య, మన రూమ్ లో వేసి కాలేజ్ వస్తున్నా. కాలేజ్ దగ్గర గొడవలు అంటారా? Thank you.
బ్యాగ్లో ఏంటి? ఏం లేదు, రూమ్కి వెళ్తున్నా. నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? నేనేది కావాలని చేయలేదు. ఇంకోసారి ఎప్పుడైనా ఇలా తప్పు చేసి జారుకునేటప్పుడు వెనక్కి తిరిగి చూసుకో. వెంటాడే మంచి ఖచ్చితంగా కనిపిస్తుంది, చివరికి గెలుస్తుంది. వీడు మనలో ఒకడే. నిజానికి మనతో పోల్చుకుంటే వీడికి తెలిసింది చాలా తక్కువ. అందుకే నిజంలో బతికాడు. తన ముందు తప్పు జరుగుతుందన్న బాధే తన సందేహాలతో మిగిలిపోకుండా సొల్యూషన్ని వెతికేలా చేసింది. Coming with the yeah.